హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయడం కరెక్టా లేదంటే బీటెక్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడం బెటరా అని అడుగుతున్నారు. సో నా సజెషన్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇప్పుడు మనం ముందుగా డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఎలా ఉంటుందంటే, ఇది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సహజంగా డిగ్రీ చేసే వాళ్ళకి ఇందులో ఫీ తక్కువ ఉంటుంది, ప్లస్ సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి వాళ్ళు బీటెక్ చేయకుండా డిగ్రీ అయితే 3 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో డిగ్రీలో జాయిన్ అవుతారు. ఇందులో చెప్పే టాపిక్స్ మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్ కంటే చాలా తక్కువ ఉంటాయి. కొన్ని టాపిక్స్ కొన్ని కామన్గా ఉంటాయి, బట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చాలా ఎలాబొరేటెడ్గా చెప్తారు, అంటే చాలా ఎక్స్ప్లెయినేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు డిగ్రీలో చూసుకున్నట్లయితే ప్రాక్టికల్స్ థియరిటికల్ సబ్జెక్టులు కొంచెం వేరియేషన్ చాలా ఉంటుంది, అంటే తక్కువ ఉంటాయి, తక్కువ సిలబస్తో కాబట్టి తక్కువ ఉంటాయి అన్నట్టు. అదే మీరు ఇంజనీరింగ్లో తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ సిలబస్ ఉంటుంది, సెమిస్టర్ వైజ్ ఉంటాయి ఎగ్జామ్స్, అందులో 6 సబ్జెక్ట్స్ చదవాలి, 2 ప్రాక్టికల్ చేయాలి అన్నట్లని సహజంగా ఉంటుంది. ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళకి సహజంగా వీళ్ళు టీచింగ్ పొజిషన్ వైపు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎంసీఏ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీరు బీటెక్ ఈక్వల్గా సబ్జెక్ట్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. సో డిగ్రీ చేసిన తర్వాత మీరు ఎంఎస్సీ చేయొచ్చు లేదంటే ఎంసీఏ చేయొచ్చు, ఆ తర్వాత పీహెచ్డీకి కూడా మీరు వెళ్ళొచ్చు. బీటెక్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు ఫీ అనేది చాలా హెవీగా ఉంటుంది, కాలేజ్ వైజ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మీరు 4 ఇయర్స్ అవుతారు, 4 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి, మినిమం సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, అంటే 6+2 ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అయితే ఇంకొన్ని ఎక్కువే ఉండొచ్చు. సో ఇందులో మీకు బేసికల్గా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేస్తారు, అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఇట్లాంటి టాపిక్స్ కూడా ఏదో ఒక సెమిస్టర్లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది తగులుతూ ఉంటుంది. దీంట్లో మీకు ఇచ్చే సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి సంబంధించినవి అనేది దీంట్లో డీటెయిల్గా ఇస్తారు. అంతేకాకుండా ఇందులో హార్డ్వేర్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో కంప్యూటర్ ఇంజనీరింగ్ అనంటే ఆల్మోస్ట్ ఇంకా మీకు కంప్యూటర్ సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ అందులో వస్తాయి. సో సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది, కాబట్టి మీరు చదవాలి ఖచ్చితంగా. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత మీరు ఎంటెక్ వెళ్ళొచ్చు, దాని తర్వాత పీహెచ్డీ వెళ్ళొచ్చు, లేదంటే హైయర్ స్టడీస్కి ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో మీకు టెక్నికల్ ఇష్యూస్ మీద చాలా అంటే చాలా నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ కానీ లైక్ ఐఐటి, ఎన్ఐటి, ఆటోనమస్ కాలేజ్, యూనివర్సిటీలు జాయిన్ అయినట్లయితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీకు చాలా ఉపయోగపడతాయి ఇందులో. సో మంచి కాలేజ్ అని అయితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు, అంటే మంచి జాబ్స్ రావచ్చు. సో ఆపర్చునిటీస్ కూడా ఇందులో బీటెక్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి కంపేరింగ్ టు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో. ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇందులో 2 రకాల జాబ్స్ దొరుకుతాయి, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ జాబ్స్ అని. సో బట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని రకాల జాబ్స్ అయితే దొరకపోవచ్చు, కొన్ని రకాల జాబ్స్ అయితే దొరుకుతాయి. సహజంగా టీచింగ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు, తర్వాత ఎంఎస్సీ చేసిన తర్వాత పీహెచ్డీ చేస్తారు, ఆ తర్వాత దాని మీద బేస్ చేసుకొని చేస్తుంటారు. కానీ ఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంసీఏ చేయాలి, అప్పుడే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది కొంచెం మంచిగా దొరుకుతాయి. కానీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే డైరెక్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత ట్రై చేసుకోవచ్చు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ కంప్యూటర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలనుకున్నా, హార్డ్వేర్ ఎంప్లాయీ కావాలనుకున్నా, మీరు ఓన్లీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తేనే బెటర్. డిగ్రీ సెట్ చేసి చాలా నాలెడ్జ్ లాస్ అవుతారు, 1 ఇయర్ ముందైతే అయిపోతుంది కానీ చాలా నాలెడ్జ్ అనేది చాలా లాస్ అవుతారు, కాబట్టి బీటెక్ చేయడం ప్రిఫరబుల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గైస్, నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కగా నోటిఫికేషన్ బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.